తెలంగాణలో గ్యాస్ రాయితీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ప్రస్తుతానికి విధి విధానం అనేవి రూపొందించలేదు మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ గ్యాస్ ఈవైసీ ఈకేవైసీకి సంబంధించి గడువు విధించిందని చెప్పి ఒక ప్రచారంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి చేరుకుంటున్నారు తమ ఫామ్స్ ఫిల్ చేయాలని లేకపోతే తన ప్రాసెస్ అంతా ఫిల్ చేయాలంటే వాళ్ళు క్యూ కడుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఒక్కసారి కేవైసీ మనందరం మనం చేసుకోవచ్చా ఏంటి ప్రోసెస్ అనేది ఒకసారి చూద్దాం సో ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్ మీ బ్రౌజర్ ఏ బ్రో ఏ బ్రౌజర్లో నేను వెళ్ళండి బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఎంవైఎల్పిజి క్లోజ్లో చూసే ప్రయత్నం చేస్తున్నాం మై ఎల్పిజి నేను జస్ట్ మై ఎల్పిజి అని టైప్ చేయగానే అదే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది సో మై ఎల్పిజి డాట్ ఇన్ అది సర్చ్ కొట్టగాని గోగల్ కొట్టగానే లేకపోతే మై ఎల్పిజి అని కొట్టగానే మై ఎల్పిజి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి సంబంధించి మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మై ఎల్పిజి డాట్ ఇన్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఒక్కసారి లాంగ్ షార్ట్లో చూపించే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇలా మొత్తం ఈ ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక మూడు సిలిండర్లు కనిపిస్తున్నాయి కదా ఈ మూడు సిలిండర్లు మీ ఏజెన్సీస్కి సంబంధించినవి అంటే సపోజ్ మీరు భారత్ గ్యాస్ అనుకోండి ఈ భారత్ గ్యాస్ సిలిండర్ మీద క్లిక్ చేయాలి మీది హెచ్బీ గ్యాస్ అనుకోండి హెచ్బీ గ్యాస్ అయితే హెచ్వి గ్యాస్ సిలిండర్ మీద క్లిక్ చేయాలి ఇండియన్ అయితే ఇండియన్ మీద ఇలా మీ ఏజెన్సీ మీ సిలిండర్ ఏ కంపెనీకి చెందినది మీది ఏ ఏజెన్సీకి చెందిన దానికి సంబంధించి క్లిక్ చేయాలి సపోజ్ భారత్ గ్యాస్ అనుకున్నా నేను భారత్ గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నాను సార్ చూడండి ఎస్ అలా క్లిక్ చేయగానే ఒక చిన్న బ్లింక్ వస్తుంది చిన్న మెరుపుల వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో చెక్ ఇఫ్ యూ కేవైసీ క్విక్ బుక్ అండ్ పే లొకేట్ డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్నీ ఉంటాయి దీంట్లో మనకు కావాల్సింది చెక్ ఇఫ్ యు నీడ్ కేవైసీ దీనికి సంబంధించి క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ కేవైసీ అనేది వస్తుంది సో ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేస్తే ఇలా కేవైసీ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఈ చూడొచ్చు ఒక డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది దీన్ని ఓపెన్ చేసుకోవాలి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే ఒక్కసారి ఈ ఫామ్ మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం నరసింహ ఎస్ ఈ ఫామ్ ఇలా డౌన్లోడ్ అవుతుంది ఇది రెండు పేజీలు ఉంటాయి సో మీరు మొదటి పేజీని చూస్తున్నారు సో ఇలా ఒక పేజీ మొత్తం డౌన్లోడ్ అవుతుంది ఎస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి టాప్ కనుక వస్తాయి ఇక్కడ నో యువర్ కస్టమర్ అని చెప్పి ఈ ఫామ్ని మీరు చూడొచ్చు ఎస్ ఇగో మీరు చూస్తున్నారు కదా నో యువర్ కస్టమర్ కేవైసీ ఫామ్ అనేది మీరు చూడొచ్చు టు బి ఫిల్డ్ ఇన్ బ్లాక్ ఇంక్ విత్ బ్లాక్ లెటర్స్ ఫిల్ మార్క్డ్ విత్ ఆ మ్యాండేటరీ అంటూ కూడా మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ చూడొచ్చు అంటే బ్లాక్ ఇంక్తోని దీన్ని ఫిల్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో దీంట్లో మీరు ఏంటి ఏంటి ఫిల్ చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్స్గా ఉంటుంది స్టార్ మార్క్ ఉంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ మార్క్ ఉంది ఇవి మాండేటరీ అంటే కంపల్సరీగా మీరు ఫిల్ చేయాలి మీ పేరు మీ ఇంటి పేరు ఇలా మీ వివరాలన్నీ ఫిల్ చేసేయాలి ఇది ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ అడ్రస్ ఫర్ ఎల్పిజి కనెక్షన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చూస్తే కనుక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ క్యాటగిరీ పీఓఏ అనేది ఒకటి ఉంది అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీ అడ్రస్ ప్రూఫ్ అలాగే మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఈ రెండు కూడా కేటగిరీస్లో సైతం మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఏ డాక్యుమెంట్ ఇస్తున్నారు దానికి సంబంధించిన నెంబర్ ఏంటి అనేది దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఒక మీకు ఒక అనుమానం రావచ్చు ఈ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించి కేటగిరీ కోడ్ ఎక్కడ ఉంటుంది అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించిన కేటగిరీ కోడ్ ఎక్కడ ఉంటుంది అనేది మీరు ఫిల్ మీరు ఫిల్ చేయాల్సిన ఈ ఫామ్ మొదటి ఫామ్ ఇది రెండో ఫామ్లోకి వెళ్తే కనుక దానికి సంబంధించిన కోడ్ వివరాలు ఉంటాయి చూడవచ్చు మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ కేవైసీ అనేది చూస్తున్నారు ఇది మీరు డౌన్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్లో రెండో పేజీలో ఉంటుంది దాంట్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కింద దాదాపు మూడు మూడు ఆరు మూడు తొమ్మిది పన్నెండు పన్నెండు ఉన్నాయి దీంట్లో ఏదో ఒకటి మీరు ఒకసారి చూస్తే ఇక్కడ అట్లీస్ట్ కాపీ ఆఫ్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ లిస్టెడ్ బిలో షుడ్ బీ అటాచ్డ్ అండ్ క్యాటగిరీ మెన్షన్ ఇన్ ద ఫామ్ అంటే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అక్కడ ప్రూఫ్ కింద పెడుతున్నారో అడ్రస్ ప్రూఫ్ కింద ఇస్తున్నారో ఆ డాక్యుమెంట్ పేరేంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ లీజ్ అగ్రిమెంట్ ఇలా పన్నెండు ఉన్నాయి కదా వీటికి సంబంధించిన కేటగిరీ కోడ్ కూడా పక్కనే ఉంటుంది ఈ కేటగిరీ కోడ్ని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏది డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకునే డాక్యుమెంట్లోని మొదటి ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించి ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి కిందకి వచ్చే ప్రయత్నం చేద్దాం ఎస్ నర్సింహయ్య ఎగ్జాక్ట్లీ మీరు చూస్తే కనుక ఇది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించింది అంటే మీ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ గుర్తింపుకి సంబంధించింది ఇక్కడ ఇక్కడ కూడా మీరు ఏం ఇస్తున్నారు ఏ డాక్యుమెంట్ ఇస్తున్నారు ఆధార్ ఇస్తున్నారా పాస్పోర్ట్ ఇస్తున్నారా పాన్ కార్డ్ ఇస్తున్నారా ఓటర్ ఐడియా ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ లేదా రా సెంట్రల్ లేదా స్టేట్కి సంబంధించిన గుర్తింపు కార్డా లేకపోతే డ్రైవింగ్ లైసెన్సా దీని కేటగిరీ కోడ్ ఎంత ఈ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి ఇదే ఈ కోడ్ని అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇలా ఇంత సింపుల్ ఈ డాక్యుమెంట్ని ఫిల్ చేసేయడం ఫిల్ చేసేసి మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీకి వెళ్ళి ఈ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం ఒకసారి సైన్ అప్ ప్రాసెస్ అడుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంటే అఫ్కోర్స్ మనందరికీ ఈకేవీసీ బాకీ మధ్య అలవాటు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ సైన్ అప్ ప్రాసెస్ అడిగినప్పుడు సైన్ అప్ చేసి సైన్ అప్ వెళ్ళి ఆ క్రెడెన్షియల్స్ అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ ఇస్తే కనుక ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తాం ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఆ ఫామ్ డౌన్లోడ్ అయ్యే ప్రాసెస్ మాక్సిమమ్ సింపుల్గా ఇలా డౌన్లోడ్ అయిపోతుంది ఒకవేళ కష్టంగా అనిపించినప్పుడు అయితే ఆ సైన్ అప్ ప్రాసెస్ అడిగినప్పుడు అలా వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో సింపుల్గా అయితే మాత్రం ఏం లేదు మైఎల్పిజి డాట్ ఇన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ లెఫ్ట్ సైడ్ వెబ్సైట్కి లెఫ్ట్ సైడ్ మూడు భారత్ హెచ్పి ఇండియన్ అని కనిపిస్తాయి మీది ఏ సిలిండర్ అంటే మీ సిలిండర్ ఏ కంపెనీకి చెందింది లేకపోతే ఏ ఏజెన్సీకి చెందిందో దాన్ని ఒకసారి గుర్తుంచుకోండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని చెప్పి ఒక మెనూ వస్తుంది దాని మీద డౌన్లోడ్ చేస్తే నేను చూపించిన ఈ డాక్యుమెంట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసేసి మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీకి వెళ్ళండి ఏజెన్సీకి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీ కావచ్చు లేకపోతే మీ మీకు సంబంధించిన ఏజెన్సీ కావచ్చు దాని దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయండి సో బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం ఆ ప్రోసెస్ అంతా ఈజీగా అయిపోతుంది త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది బట్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు కావచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గొడవ విధించిందనే ప్రచారాన్ని మాత్రం దయచేసిన మద్దతు ఇంకా టైం ఉందని చెప్తున్నారు కాబట్టి వెళ్ళి ఇబ్బంది పడ్డం కన్నా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీ ప్రాసెస్ ఇంకా నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సచిన్ తెలంగాణలో గ్యాస్ రాయితీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ప్రస్తుతానికి విధి విధానాన్ని రూపొందించలేదు మరికొద్ది రోజునే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ గ్యాస్ ఈవైసీ ఈకేవైసీకి సంబంధించి గడువు విధించిందని చెప్పి ఒక ప్రచారంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి చేరుకుంటున్నారు తమ ఫామ్స్ ఫిల్ చేయాలని లేకపోతే తన ప్రాసెస్ అంతా ఫిల్ చేయాలంటే వాళ్ళు క్యూ కడుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈకేవైసీ మనంతా మనం చేసుకోవచ్చా ఏంటి ప్రోసెస్ అనేది ఒకసారి చూద్దాం సో ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్ మీ బ్రౌజర్ ఏ బ్రో ఏ బ్రౌజర్లోకి నేను వెళ్ళండి బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఎంవై ఎల్పిజి క్లోజ్ చూసే ప్రయత్నం చేస్తున్నాం మై ఎల్పిజి నేను జస్ట్ మై ఎల్పిజి అని టైప్ చేయగానే అదే మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది సో మై ఎల్పిజి డాట్ ఇన్ అది సర్చ్ కొట్టగానే గూగల్ కొట్టగానే లేకపోతే మై ఎల్పిజి అని కొట్టగానే మై ఎల్పిజి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి సంబంధించి మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మై ఎల్పిజి డాట్ ఇన్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఒక్కసారి లాంగ్ షార్ట్లో చూపించే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇలా మొత్తం ఈ ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక మూడు సిలిండర్లు కనిపిస్తున్నాయి కదా ఈ మూడు సిలిండర్లు మీ ఏజెన్సీస్కి సంబంధించినవి అంటే సపోజ్ మీరు భారత్ గ్యాస్ అనుకోండి ఈ భారత్ గ్యాస్ సిలిండర్ మీద క్లిక్ చేయాలి మీది హెచ్బీ గ్యాస్ అనుకోండి హెచ్వి గ్యాస్ అయితే హెచ్వి గ్యాస్ సిలిండర్ మీద క్లిక్ చేయాలి ఇండియన్ అయితే ఇండియన్ మీద ఇలా మీ ఏజెన్సీ మీ సిలిండర్ ఏ కంపెనీకి చెందిన మీది ఏ ఏజెన్సీకి చెందిన దానికి సంబంధించి క్లిక్ చేయాలి సపోజ్ భారత్ గ్యాస్ అనుకున్నా నేను భారత్ గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నాను సార్ చూడండి ఎస్ అలా క్లిక్ చేయగానే ఒక చిన్న బ్లింక్ వస్తుంది ఇక చిన్న మెరుపులో వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో చెక్ ఇఫ్ యూ నీడ్ కేవైసీ క్విక్ బుక్ అండ్ పే లొకేట్ డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్నీ ఉంటాయి దీంట్లో మనకు కావాల్సింది చెక్ ఇఫ్ యూ నీడ్ కేవైసీ దీనికి సంబంధించి క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ కేవైసీ అనేది వస్తుంది సో ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేస్తే ఇలా కేవైసీ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఈ చూడొచ్చు ఒక డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది దీన్ని ఓపెన్ చేసుకోవాలి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే ఒక్కసారి ఈ ఫామ్ మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం నరసింహ ఎస్ ఈ ఫామ్ ఇలా డౌన్లోడ్ అవుతుంది ఇది రెండు పేజీలు ఉంటాయి సో మీరు మొదటి పేజీని చూస్తున్నారు సో ఇలా ఒక పేజీ మొత్తం డౌన్లోడ్ అవుతుంది ఎస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి టాప్ కనుక వస్తాయి